हाय फ्रेंड्स, इवाल मन వచ్చేసి సాంప్రదాయ వంటైన బియ్యపు రవ్వ వడియాలు ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి. దీనికి చాలా తక్కువ పదార్థాలు కావాలండి. చూస్తున్నారు కదా, ముందుగా వచ్చేసి దీనికి కావాల్సింది బియ్యపు రవ్వ. ఇదిగోండి ఈ బౌల్ తీసుకున్నాను. దీనికి ఎంత కొలదంటే, ఈ చూశారు కదా ఈ పక్కన ఉన్న ఈ డబ్బా, నేను రెండు తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు పెద్ద సైజువి నేను మూడు తీసుకొని మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను పేస్ట్ లాగా, చూస్తున్నారుగా. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర తగినంత, తర్వాత వచ్చేసి కల్లుప్పు లేదంటే మీరు ఫైన్ గా ఉండే సాల్ట్ ఉంటుంది కదా అది కూడా రుచికి తరిపినట్టు మీరు వేసుకోవాలండి. ప్యారల్ గా ఒక స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని దీంట్లోకి నీళ్లు పోసుకోవాలండి. చూసారు కదండి, ఇందాక చూపించిన అదే డబ్బాతో నేను ఆరు డబ్బాలు నీళ్ళు పోసానండి. ఇందులో దీన్ని మరిగించుకోవాలి. కొంచెం స్టార్ట్ అవ్వబోయేటప్పుడు మనం రవ్వ వేసుకున్నాం, మరగటం స్టార్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వేసుకున్న రవ్వను ఇందులో పోసుకుందాం. ఇదిగోండి మరుగొచ్చేస్తుంది. సో ఇప్పుడు ముందుగా మనం ఆ ఉప్పు వేసేసుకున్నాం అండి, కల్లుప్పు కరగాలి కదండి మరి. తర్వాత వచ్చేసి ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ఆ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి జీరా, అది వేసేసుకున్నానండి. దీన్ని ఒక్కసారి కలుపుకుందాం. ఇదిగో బాగా కలుపుకున్నాను, అంతా ఈవెన్గా ఇది అవ్వాలి కదా. కలుపుతున్నాను, కొంచెం బుడగలు స్టార్ట్ అవ్వడం, తర్వాత మనం రవ్వ పోసేసుకుందాం. ఆల్మోస్ట్ ఉప్మా లాగే ఉంటుందండి చూడటానికి, కానీ మీకు ఎండలో మీకు వచ్చే రిజల్ట్ చాలా బాగుంటుంది. చూసారుగా బుడగలు వస్తాం స్టార్ట్ అయినాయి. ఇంకా మనం రవ్వ పోసుకోవచ్చు అనమాట, పోసుకుందామా. సో నీళ్ళు ఇలా కలుపుకుంటూ రవ్వ స్లోగా పోసుకుందామండి. రవ్వ కొంచెం దగ్గర పడేటప్పుడు మనం ఇంకా దింపేసేసుకోవడమేనండి. ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి మీకు మళ్ళీ చూపిస్తాను నేను. ఇలాగే కలుపుకుంటుండాలి. చూసారా రవ్విలా దగ్గర పెడుతోంది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టు అండి. దీన్ని ఇంకొంచెం నీళ్ళు లైట్గా ఉండండి, అది చెమ్మపోయిన తర్వాత మనం ఆపేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. తర్వాత ప్రాసెస్లో చూడగా మీకు కావాల్సింది ఒక చక్రాల గీతలు. ఇది ఇప్పుడు లేటెస్ట్గా దొరుకుతున్న షాప్స్లో అన్నింటిలోనూ, లేని వాళ్ళు పాత ఆల్మోస్ట్ ఉండే చక్రాల గీతలు యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. నేను టాప్ పోర్షన్ తీసేసానండి. ఇందులోనే మనం ఆల్రెడీ చేసుకున్న రవ్వ పిండిని చూసారండి, దాన్ని దీనిలో పెట్టుకోవాలి. మీకు గిద్దలకి మీకు చాలా టైప్ ఆఫ్ బ్లేడ్స్ ఇస్తారు, నేను ప్రస్తుతం ఇందులో ఇది యూస్ చేశాను. ఈ షేప్ మీకు కావాల్సినట్టు మీరు పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. దీనికి జస్ట్ ఇలా అటాచ్ చేసుకోవడమే అంతేనండి. ఇక్కడ ఒక బటన్ ఉంది కదండి, దీన్ని నొక్కితే సో ఈ హ్యాండిల్ పైన ఉన్నది కిందకి వస్తుంది, కింద పైకి వస్తుంది. సో పిండి పెట్టుకునేటప్పుడు మనం పైకి పైన ఉండాలండి. పిండి పెట్టిన తర్వాత అదే స్లోగా దిగుతూ ఉంటుందండి, హ్యాండిల్ ప్రెస్ చేస్తూ ఉండగా కిందకి దిగుతూ వస్తుంది. ఇప్పుడు ఏం లేదు కాబట్టి, లోడ్ కాబట్టి దిగట్లా, ప్రెస్ చేస్తే దిగిద్ది. సో బటన్ నొక్కుతున్నారు, అది కిందకి దిగుతుంది, చూపిస్తుంది ఈ విధంగా. సో ఎండాకాలంలో మేడ మీదకి వచ్చేసి ఇలాగా ఒక షీట్స్ పర్చేసుకున్నాం అండి. పర్చేసుకుని దాని తర్వాత గిద్దెలో ఇలాగా రవ్వ పెట్టేసుకున్నామండి. చూస్తున్నారు గిద్దెలు తెలియ రొటేట్ చేసుకుంటూ రౌండ్గా పెట్టుకోవాలి. మీకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు, విరిగిందని బాధపడాల్సిన అవసరం లేదండి, బాగానే క్రిస్పీగానే వస్తాయి. చూసారు కదండి, నేను ఒక టేడుని చూపించాను మీకు. అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా వస్తాయండి. ఇటువంటి ఈ విధంగా రౌండ్గా అన్నీ వేసుకోవాలి. ఒక చక్కటి ఎండ మీద, మంచి ఎండ ఉంటే పొద్దున్న పెట్టుకున్న తర్వాత మధ్యాహ్నానికి బాగా ఎండుతాయండి. రెండు వైపులా మనం ఎండేలాగా ఒక టూ డేస్ ఉంచుకుంటే బాగా క్రిస్పీగా రెడీ అవుతుంది. సో ఈ క్రిస్పీగా రెడీ అయిన వాటిని మనం వేయించుకుని తినడమేనండి, జస్ట్ అంతే. వ్యూస్ కోసం నేను జస్ట్ మీకు ఆల్మోస్ట్ ఇలాగ నేను ముందుగానే వేయించుకున్న అదే రెడీ చేసుకున్న వడియాలు చూపిస్తాను, ఎండబెట్టుకున్నది. ఇదిగో ఈ విధంగా ఫామ్ అవుతాయండి, చూస్తున్నారు కదా ఇలా ఇలా ఉంటాయి. సో వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుంటే, దట్ మీన్స్ ఆయిల్ అంత డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ తీసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకుంటే వడియాలు రెడీ అయిపోతాయండి, అది కూడా మీకు చూపిస్తాను. సో స్టవ్ వెలిగించుకొని ఒక మీడియం ఫ్లేమ్లో నేను ఒక బాండి పెట్టుకున్నానండి, దాంట్లో డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ వేసేసుకున్నాను. దీంట్లో మనం వడియాలు వేయించుకుందాం.
ఆల్మోస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిందండి మనం ఇంకా వేసుకుందాం మీకు ఒక టేస్ట్ చూపిస్తానండి ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా పొంగాలండి ఇలాగా చూసారు కదా ఎంత ఫ్లఫీగా చాలా క్రిస్పీగా పొంగి చక్కగా కనబడుతుంది सो చూపించిన విధంగానే మిగతావన్నీ నేను వేసుకొని ఈ విధంగా ప్లేటింగ్ చేసుకున్నానండి సో చక్కటి అట్రాక్టివ్ కలర్ఫుల్ ప్లేట్ తీసుకోవాలి ఎందుకంటే లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ కరండి సో కలర్ఫుల్ అందరికి ఇలా అట్రాక్ట్ చేసేలా పెడితేనే తింటారు సో పిల్లలైతే ఇంకా ఎగబడి తింటారు చాలా క్రిస్పీగా ఉంటాయండి చూస్తున్నారు కదా వావ్ సో యమ్మీ ఎప్పుడెప్పుడు తినాలా ఉంది సో మీరు చేసుకోండి తినండి।